అందుకని ఇవన్నీ కూడా ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ మనం అందరం కూడా ఒక సంఘటిత శక్తిగా లేకపోతే ఒక కొహిషన్తో పనిచేస్తే తప్ప ప్రజల ఎక్స్పెక్టేషన్స్ని మనం ఫుల్ఫిల్ చేయలేం. అదే సమయంలో మీరు కానీ నేను కానీ కొంచెం క్రమశిక్షణ ఆలోచన విధానాలు డిఫరెంట్గా ఉంటాయి. మీరు ఇంట్లో ఉండి మీ ఆలోచనలు అమలు చేస్తే ఏం బాధ ఉండదు. ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది. అదే మాదిరిగా ఎన్డీఏలో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీఫ్ మినిస్టర్ పడుతుంది, ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్కి. అంటే ఈ విషయం మీరు ఒక్క విషయం మీరు చూస్తే ఒక వ్యక్తి తిట్టినా కూడా లేకుంటే మీ ప్రవర్తన కూడా పార్టీకి నష్ట జరుగుతుంది. పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ రెండూ ఉంటాయి. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి గుర్తుపెట్టుకుంటూనే నేను మధ్యాహ్నం కూడా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మాట్లాడి నేను 95లో నేను చాలాసార్లు చెప్పాను, 95లో నేను సీఎం అయినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళాం అదే సమయంలో ప్రజలు కూడా అదే మారిగా ఆశీర్వదించారు. మనం ఫైనల్గా ఒకటి చెప్తున్నా మీకు, ఎవరైనా సరే సక్సెస్ చూడండి, ఒక రాజకీయ నాయకుల్లో ఎవరైనా సరే ఏ స్థాయి అయినా సరే మనము ప్రవర్తించిన విధానం వల్లనే తిరిగి మన ఎలక్షన్ కానీ మనకు వచ్చే మెజారిటీ కానీ డిపెండ్ అవుతుంది. సింపుల్, దీనికి పెద్ద ఫార్ములా లేవు, దీన్ని ఇది చేయాల్సిన పని లేదు.